ప్రాజెక్టులనండి, లేకపోతే ఆనకట్టలనండి, వాటి నిర్మాణాలు ఆలస్యం కావటం ఇవన్నీ కూడా మనకు చాలా బాగా తెలిసిన విషయం. ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు తరాలు కూడా నడిచిన ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టినటువంటి జలయజ్ఞంలోని చాలా ప్రాజెక్టులు ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు చాలా మారాయి. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చాలా ఆగమేఘాల మీద పూర్తి చేసేస్తారు. మొన్న 2018 నాటికి పోలవరం పూర్తయి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తారని పెద్ద ప్రచారం జరిగింది. 2018 అయిపోయింది, 2019 అయిపోయి ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం కోసం మళ్ళీ ఏం చేసే అవకాశం లేదు. మళ్ళీ 5 ఏళ్ళు అప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైనా జరిగితే తప్ప. అంటే ఏంటి, మనము ఆ సమయంలో అంత ప్రచారము హైప్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఎవరు అధికారంలో ఉన్నా సరే అవన్నీ నిజం అని చెప్పి మనం భావించడానికి వీల్లేదు, విమర్శనాత్మకంగా ఉండాలి అని. ఈ పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రం తీసుకుంది జాతీయ ప్రాజెక్టుగా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో అది నడుస్తుంది అని చెప్పి అప్పుడు బీజేపీ మోడీ ప్రధానిగా ఆయన లేదా అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు వీళ్ళందరూ కూడా చెప్పారు. కానీ అది 2 ఏళ్ల వరకు ఏం జరగలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి నిరసన వీటన్నిటి తర్వాత ఆయన కూడా వెంటబడితే పోలవరం పీపీఏ పైన వాళ్ళు పోలవరం అథారిటీ ఉన్నా దాని ఎగ్జిక్యూషన్ మాకు ఇవ్వాలి అని ఆయన వెంటబడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగ్జిక్యూట్ చేయమన్నారు. ఇది నా జీవితంలో చారిత్రాత్మకమైన రోజు, అసలు ఈ రోజు మర్చిపోలేను. ఇలాంటివన్నీ బాబు గారు చాలా చెప్పారు. అలాగే మొన్న ఎన్నికలు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 74వ వర్చువల్ రివ్యూన ఏదో చేశారు ఆయన టెక్నికల్ పరిభాషలో. ఇవన్నీ ఎన్ని చేస్తే ఏముంది, పోలవరం పని అసంపూర్ణంగా మిగిలింది. పోలవరం నీళ్లు విడుదలైతే మునిగిపోయేటటువంటి నిర్వాసితుల యొక్క సమస్యలు కూడా అలాగే అపరిష్కృతంగా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ దీని మీద చాలా విమర్శలు చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి పర్యటనకు వెళ్ళొచ్చారు. ఆయన రివర్స్ టెండరింగ్ అనేది అక్కడే మొదలు పెడతాము, రెండోది గతంలో జరిగిన అక్రమాలు అరికడతామని ఒక ప్రకటన చేశారు. అక్రమాలు తప్పకుండా అరికట్టవచ్చు, కానీ ప్రాజెక్టు పని అయితే ముందుకు జరగాలి కదా. ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు అట్లా ఉంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన సీఈఓ జైన్ అనే ఆయన నిన్న మొన్న అక్కడ పర్యటించారు. ఆయన పర్యటించి ఆయన చెప్పేది ఏంటంటే పోలవరం 2022 వరకు పూర్తి కాదు. 22 అంటే దాదాపు 3 ఏళ్ళు అవుతుంది, అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే ఇంకో ప్రభుత్వ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా పోలవరానికి మోక్షం రాకపోవచ్చు అన్న సందేశం జైన్ పరోక్షంగా మనకు ఇస్తున్నారు. అలాగే కఫర్ డ్యామ్ వల్ల నీళ్లు విడుదలవుతాయి ఇదంతా అన్నప్పుడు ఆయన ఏం ప్రమాదం లేదు, 10,000 క్యూచెక్కులు తట్టుకోగలిగిన శక్తి దానికి ఉంది అని ఆయన చెప్తూనే దీనికి సంబంధించిన నిధుల విడుదలకు మాకు ఇంకా పత్రాలు రావాల్సి ఉంది. ఇప్పటికి మేము 6,400 కోట్లు ఇచ్చాము, ఆ ప్రణాళిక పత్రాలు ఇవన్నీ రాలేదు కాబట్టి అవన్నీ పరిశీలించిన తర్వాతే మేము నిధులు విడుదల చేయగలుగుతాము అని ఆయన చెప్పాడు. పునరావాసము అంటే 55,000 కోట్ల చిల్లర నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని మొన్న రాజ్యసభలోనూ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు జవాబుగా చెప్తే తెలుగు పత్రికలన్నీ చాలా బ్రహ్మాండంగా పెట్టేశాయి. దాని మీద ఉత్సాహంగా కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, ఈ సందేహాలన్నీ తీరితే కానీ మేము విడుదల చేయలేము, 55,000 కోట్ల మొత్తానికి ఒక కమిటీ ఆమోదం తెలిపింది కానీ ఇంకో కమిటీ నుంచి ఆమోదం రావాల్సి ఉంది అని ఆయన చెప్తున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోయే వాళ్ళ ముంపు బాధితుల పునరావాసానికి సంబంధించి మేము 1,300 కోట్లు ఇచ్చాము. ఈ 1,300 కోట్లకు ఇంకా లెక్క ఆడిట్ కాలేదు కాబట్టి అది తేలాలి అంటారు. అంటే అది తేలితే తప్ప మిగిలిన డబ్బు రాదు. 55,000 కోట్లకు ఆమోదం ప్రాథమికంగా ఉంది, ఇంకో కమిటీ చేయలేదు. 1,300 కోట్ల లెక్క తెలియే వరకు నిర్వాసితుల నిధులు కూడా రావు. అంటే ఇటు నిర్మాణం కానీ ఇటు నిర్వాసితుల సహాయం కానీ రెండు కూడా ప్రతిష్టంభనలో ఉన్నాయనే ఒక ప్రాథమిక వాస్తవం మనకు అర్థమవుతుంది. రివర్స్ టెండరింగ్ ఆ విషయానికి మటుకు అది మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని ఆయన అన్నారు. రేపొద్దున దానికి పేచి పెడితే కాబట్టి ప్రభుత్వం మారి ఒక రాజకీయ పరివర్తన దశలో ఉన్న ఇప్పుడు కేంద్రం ఆ చేసే సమీక్షలు సమగ్రంగా చేసి జగన్ ప్రభుత్వ చర్యలను ఆమోదిస్తుందో లేకపోతే దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్తుందో అది చేయాలి తప్ప మొదటేమో మీరు చేయండి అని చెప్పి తర్వాతేమో మాకు సంబంధం లేదు మేము పరిశీలించాలని ఆలస్యం చేస్తే ఏమవుతుంది. ఇప్పటికే పోలవరం చాలా స్పష్టంగా ఒక 3 ఏళ్ళు వెనక్కుపోయింది.
ఇంకొద్దిగా వెనక్కి పోతే మళ్ళీ కొత్త ఎన్నికలు వచ్చేస్తే ఎన్నికల వాతావరణం వస్తుంది, అది వచ్చే పదవి కాలంలో కూడా పూర్తి కాకపోవచ్చు. కాబట్టి దీన్ని ప్రభుత్వము, పాలకపక్షము, ప్రతిపక్షాలు, పరిశీలించే వాళ్ళు, రైతు సంఘాలు అందరూ కూడా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు అది ఇది అని చాలా గొప్పగా చెప్పి ఆచరణలో మాత్రం దానికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకోవడానికి నిరాకరిస్తున్న కేంద్రం వైఖరిని తప్పకుండా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందులో అతి కీలకమైనది నిర్వాసితుల బాధితులకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా ఈ మీనమేషాలు లెక్క పెట్టడం మరింత బాధాకరంగా ఉంది.